Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala oka manchi concept tho mee munduku vachanu. Mantha paatu senior most auditor Naresh garu unnaru. So mukhyanga manam ye business start cheyalanna kani legal ga బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్టింగ్ అనేది ఉండాలి. సో మీరు ధైర్యంగా బిజినెస్ని చేయగలగాలి. సో ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా బిజినెస్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మనకిప్పుడు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ తరఫున కంప్లీట్ డీటెయిల్స్ అనేది నరేష్ గారు ప్రొవైడ్ చేస్తారు. సో నమస్తే అండి నరేష్ గారు. నమస్తే సార్. సో నరేష్ గారు, ఇప్పుడు మనం ఏదైనా చిన్న బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు మనం స్టార్ట్ చేయాలంటే మొదటగా ప్రాసెస్ ఏంటి అసలు? సార్, మనము ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దీంట్లో కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. అది ఇండివిజువల్ ప్రొపరేటర్షిప్పా పార్ట్నర్షిప్పా కంపెనీ అనేది కొన్ని డిఫరెంట్గా మనం చేసే బిజినెస్ని బట్టి మనం చేసే పర్సన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి డివైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇండివిజువల్ అంటే ప్రొపరేటర్షిప్ పార్ట్నర్షిప్ కంపెనీ ఈ మూడు అనేది ఉంటుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ టైప్లో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీ అంటే ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, జిఎస్టీ అప్లికేబుల్ అవసరం లేని వాళ్ళు ఎవరు అనేది మీకు ముందుగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ ఎవరికి అవసరం ఉండదు అనేది మనం తెలుసుకుందాం. జిఎస్టీ ఎవరికి అవసరం ఉండదు అంటే 40 లాక్స్ అంటే 40 లక్షల లోపల ఎవరైతే బిజినెస్ యాన్యువల్ టర్నోవర్ ఉంటుందో వాళ్ళకి జిఎస్టీ అనేది అవసరం ఉండదు, అవసరం లేదు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్యాక్స్ పేయర్ కింద చూడకుండా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు కాబట్టి 40 లక్షల టర్నోవర్ యాన్యువల్ టర్నోవర్ అంటే సంవత్సరానికి 40 లక్షల లోపల మన టర్నోవర్ కానీ ఉంటే జిఎస్టీ అప్లికేబుల్ రాదు. ఎందుకు అంటే వాళ్ళు చిన్న వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి ఎగ్జెంప్షన్ అనేది గవర్నమెంట్ ఇచ్చేసిందనమాట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ 40 లాక్స్ నుంచి 1.5 అంటే 1.5 కోటి వరకు కాంపోజిషన్ డీలర్ కింద డిక్లేర్ చేశారనమాట. నెక్స్ట్ స్టేజ్ కాంపోజిషన్ అంటే ఎవరంటే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వ్యాపారం చేసే దానికన్నా మీడియంగా ఉంటారు కదా, అంటే అంత పెద్ద బిజినెస్ కాకుండా అంత చిన్న బిజినెస్ కాకుండా మీడియంగా చేసుకునే బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ డీలర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 40 లక్షల పైనుంచి 1.5 కోటి లోపల యాన్యువల్ టర్నోవర్ అంటే సంవత్సరానికి మనం చేసే సేల్స్ టర్నోవర్ ఎప్పుడు తీసుకుంటే పర్చేజ్ సేల్ అని మీకు డౌట్ ఉంటుంది, పర్చేజ్ కాదండి సేల్స్ మీద మన యాన్యువల్ టర్నోవర్ మొత్తం చూస్తారు. యాన్యువల్ టర్నోవర్ 1.5 కోటి లోపల ఉంటే దాన్ని కాంపోజిషన్ డీలర్ అంటారు. వీళ్ళకి ఏంటంటే 3 మంత్స్కి ఒకసారి రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, మంత్లీ పేమెంట్ ఉంటుంది. మంత్లీ పేమెంట్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మంత్లీ పేమెంట్ అంటే ఎట్లా పేమెంట్ చేయాలని, మనం చేసే సేల్స్ మీద అంటే 1 లాక్ పే చేసే 1 లాక్ సేల్ చేసాము దానికి 1% అంటే 1000 రూపాయలు. అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పానండి ఆ విధంగా మనకి ఎంత సేల్ అయితే టర్నోవర్ ఉంటుందో మంత్లీ పేమెంటు అలాగే 3 మంత్స్కి ఒకసారి రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 1.5 కోటి నుంచి మన టర్నోవర్ ఎంత టర్నోవర్ ఉన్నా కానీ వాళ్ళని రెగ్యులర్ ట్యాక్స్ పేయర్గా చేయడం జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. వాళ్ళని రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఎగ్జెంప్టెడ్ కొంతమంది పర్సన్స్ 40 లక్షల లోపు 1.5 కోటి వరకు కాంపోజిషన్, 1.5 కోటి పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ అంటే రెగ్యులర్ ట్యాక్స్ పేయర్. రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అంటే వాళ్ళు చేయాల్సింది ఏముంటుంది, మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పేమెంట్ ఉంటే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది లేదా జిఎస్టీ ఇన్పుట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారనమాట. జిఎస్టీ క్యారీ ఫార్వర్డ్ మీకు డౌట్ రాదు కాంపోజిషన్ వల్ల కూడా వస్తుంది కదా అని, కాంపోజిషన్లకి రాదండి, ఓన్లీ సేల్స్ మీదనే ఎంత సేల్ జరిగితే అంత సేల్ మీద 1% అనేది జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్ కస్టమర్లకి మన సేల్స్ అనేది సేల్స్ పర్చేజ్ రెండు చూసుకుంటాం అనమాట. దాంట్లో పర్చేజ్ మీద వచ్చిన ఆల్రెడీ మనం కొనేటప్పుడే స్టాక్ అనేది మనం జిఎస్టీ ట్యాక్స్ కట్టే తెచ్చుకుంటాం, ఆ కట్టిన దాన్నే మన రివర్స్ అయిపోతుంది, రివర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, దాన్ని ఇన్పుట్ క్లెయిమ్ చేసుకొని ఐటీసీ క్లెయిమ్ అంటారు దాన్ని జిఎస్టీ ప్రకారం. ఐటీసీ క్లెయిమ్ అనేది చేసుకొని మనకు జరిగిన ఏదైతే మంత్లీ సేల్ ఉంటుందో ఆ సేల్ అనేది దాని మీద ఇన్పుట్ క్లెయిమ్ చేసి అలాగే అవుట్పుట్ చేసేటప్పుడు ఎంతైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో పేమెంట్ వస్తే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది లేదా మనకు మిగులు ఏదైతే ఉంటుందో అంటే 1 లక్ష రూపాయలు కొన్నాము
ఒక 10,000 ఇన్పుట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాగే సేల్ చేసాము ఒక 50,000కి సేల్ చేసాము, 10,000 5,000 ట్యాక్స్ వచ్చింది, పోన్ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది, 5,000 ఉంది. 5,000 అనేది మనకు జిఎస్టీలో మన రిజిస్ట్రేషన్లో అనేది అది క్యారీ ఫార్వర్డ్లో అసెట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం తెలుసుకుందాం అసలు జిఎస్టీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, ప్రొపరేటర్షిప్ కావాల్సిన రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, పార్ట్నర్షిప్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏందనేది మనం మీకు చెప్తానండి వన్ బై వన్. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఓకే సార్, బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, అంటే దీంట్లో కొన్ని మనం చేసే బిజినెస్ని బట్టి, అంటే మనం ఇండివిజువల్గా చేసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, పార్ట్నర్షిప్గా చేస్తే ఇంకొన్ని డాక్యుమెంట్స్ అనేది మన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, జిఎస్టీ తీసుకునేటప్పుడు ఇండివిజువల్ పర్సన్ అయితే మనం తీసుకోవాల్సిన మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీకు నేను వన్ బై వన్ చెప్తానండి. ఫస్ట్ ఇండివిజువల్ పర్సన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అతని నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆధార్ అండ్ పాన్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో మనం రెంటల్ అగ్రిమెంట్ చేపిస్తామో దానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫ్ ది ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రాపర్టీ బిల్డింగ్ అయితే మనం ఏదైతే బిల్డింగ్లో మనం బిజినెస్ పెడుతున్నామో ఆ బిల్డింగ్కి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే రెంటల్ అగ్రిమెంట్, అలాగే దానికి సంబంధించిన ఆ ఓనర్ యొక్క ఆధార్ డీటెయిల్స్, జస్ట్ డీటెయిల్స్ ఆధార్ అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే. ఓకే, దీని తర్వాత మనకు కావాల్సింది ఫోటో, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్, ఖచ్చితంగా ఇది ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆధార్కి ఎవరైతే మనం పాన్ అయితే ఎవరికైతే ఇస్తున్నామో, ఇండివిజువల్ పర్సన్ అంటే ఇండివిజువల్ పాన్ ఉంటుంది, డిఫరెంట్ పాన్ ఏముండదు, ఒక ఇండివిజువల్ పర్సన్కి ఇచ్చే ఏదైతే పాన్ ఉంటుందో ఆ పాన్ మీదనే మనం జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కూడా మన పాన్తోనే జిఎస్టీ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది సిస్టమ్ అనేది మనం అప్లై చేసిన తర్వాత. సో మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, ఆధారు, పాను, రెంటల్ అగ్రిమెంటు, ప్రాపర్టీ ట్యాక్స్, ఆ ప్రాపర్టీ ఓనర్ యొక్క ఎవరైతే మనకు రెంటల్ అగ్రిమెంట్ ఇస్తున్నారో, ఆ రెంటల్ అగ్రిమెంట్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ఓనర్ యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి. ఈ ఫోన్ నెంబర్లో మనం ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఖచ్చితంగా ఎవరైతే ఇండివిజువల్ ఎవరైతే మనం బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రొపరేటర్షిప్ యొక్క ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి కంపల్సరీగా, ఎందుకంటే ఆధార్కి పాన్కి అండ్ జిఎస్టీకి మొత్తం లింక్ చేయాలి. మన ఫైనల్ సబ్మిషన్లో లింక్ అనేది ఒకటి ఉంటుంది, అది లింక్ చేయడానికి ఖచ్చితంగా ఓటీపీ అనేది ఒకటి వస్తుంది మన ఆధార్ నుంచి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. సో మనం అక్కడ జిఎస్టీ లింక్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి ప్రొపరేటర్షిప్ కావాల్సిన డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు ఇండివిజువల్ చెప్పారు కదా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి? పార్ట్నర్షిప్ కావాల్సింది నెక్స్ట్. అంటే ఇండివిజువల్ అయిపోయింది, ఇండివిజువల్ పర్సన్, ఒక పర్సన్ అతను బిజినెస్ చేసుకోవాలి, ఒక్కడే ఉండి బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్ అంటారు. పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే, పార్ట్నర్షిప్ అంటే ఒకరు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ, అంటే ఇద్దరు 2 పర్సన్స్ కాకుండా ఇద్దరు, 3, 10 మంది అలా ఒక పార్ట్నర్షిప్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని పార్ట్నర్షిప్ అంటారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన దాంట్లో ఫస్ట్ అగ్రిమెంట్ అనేది రాసుకోవాలి. అగ్రిమెంట్ అంటే రెంటల్ అగ్రిమెంట్ కాదు, పార్ట్నర్షిప్ డీడ్ అనేది రాసుకోవాలి. పార్ట్నర్షిప్ డీడ్లో ఏముంటుందంటే, పార్ట్నర్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెమ్యునరేషను, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు, బిజినెస్ నేమ్ ఏంటి అనేది దీంట్లో మెన్షన్ చేస్తారండి. దీనికి ముందు ఫస్ట్ మనం చేయాల్సిన బిజినెస్ చేయాలనుకున్నప్పుడు పార్ట్నర్షిప్లో ఇద్దరు లేదా అంతకు మించి ఎవరైనా మనం మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్. ఆ పార్ట్నర్షిప్ డీడ్లో మనం అనేది మొత్తం దాంట్లో బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్, ఎవరైతే ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, ఒక్కొక్క పార్ట్నర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, రెమ్యునరేషన్ ఎంత, వాళ్ళ షేర్ ఎంత, ప్రాఫిట్ షేర్ ఎంత అనేది మొత్తం దాంట్లో చేస్తామండి. దాని తర్వాత పార్ట్నర్షిప్ రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టాంప్ అనేది మనకు అవసరం అవుతుంది. మనం బిజినెస్ నేమ్ ఏదైతే పెడుతున్నామో ఆ బిజినెస్ నేమ్తో మేనేజింగ్ పార్ట్నర్ అనే ఒక స్టాంప్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా మన సరౌండింగ్స్లోనే ఉంటుంది, అవి మనం చేయించుకోవాలి. ఫస్ట్ పార్ట్నర్షిప్ డీడు, తర్వాత స్టాంపు, ఈ రెండు రెడీ అయిన తర్వాత మనకేం కావాలి, ఇప్పుడు మామూలుగా ఇండివిజువల్ పర్సన్కి అయితే ప్రొపరేటర్షిప్గా అతనికి పాన్ ఉంటుంది కాబట్టి ఆ పాన్ మీదనే జిఎస్టీ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్కి వస్తలకి ఎవరిది కాదు, అంటే ఇండివిజువల్ పర్సన్ది కాదు కాబట్టి ఈ బిజినెస్ అనేది పార్ట్నర్షిప్, కాబట్టి పార్ట్నర్షిప్ మీద ఒక పాన్ అనేది మనం అప్లై చేసి దాని మీద మనం అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. సో మనకి ఇక్కడ ఒక పాన్ కావాలి, ఆ పాన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ పార్ట్నర్షిప్ డీడు,
అండ్ ఒక లెటర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే ఆ పార్ట్నర్షిప్కి ఆ మేనేజింగ్ పార్ట్నర్, పార్ట్నర్స్లో మేనేజింగ్ పార్ట్నర్స్ ఉంటారు, ఓన్లీ పార్ట్నర్స్ ఉంటారు. మేనేజింగ్ పార్ట్నర్ అంటే ఆ కంపెనీని, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో అతనే మెయిన్, అతనే ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. అతను ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పి ఒక లెటర్ అనేది మనం ప్రిపేర్ చేస్తామండి, దాంట్లోనే మనం చూసుకుంటాము. ఆ లెటరు, స్టాంప్ అండ్ పార్ట్నర్షిప్ డీడ్ ఇవి రెడీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే పాన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. మనం పాన్ అప్లై చేసిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజుల లోపల మనకు పాన్ అనేది ఒక మనకు మెయిల్ సాఫ్ట్ కాపీ అనేది మనకు మెయిల్కి రిసీవ్ అవుతుంది. ఒరిజినల్ కాపీ అనేది ఒక 30 నుంచి 40 డేస్ లోపల మనకు ఒరిజినల్ మనం ఇచ్చిన కంపెనీ అడ్రస్కి అనేది వాళ్ళు డెలివరీ చేస్తారు పోస్ట్ మ్యాన్ వాళ్ళు. సో ఇక్కడికి పాన్ వచ్చేస్తుంది మనకు. పాన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ జిఎస్టీ అనేది అప్లై చేయాలి మనకున్న పాన్తో. ఇండివిజువల్ పర్సన్ అయితే డైరెక్ట్గా అప్లై చేసొచ్చు, పార్ట్నర్షిప్ కాబట్టి పార్ట్నర్షిప్ డీడ్ రాసుకొని తర్వాత స్టాంప్ చేయించుకొని తర్వాత పాన్కి అప్లై చేయాలి. పాన్ అప్లై చేసిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజులకు పాన్ వచ్చేస్తుంది. ఈ పాన్తో మన జిఎస్టీ అనేది అప్లై చేయాలి. పార్ట్నర్షిప్ డీడ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఇండివిజువల్కి ఉండేటివి మ్యాక్సిమం ఉంటాయి. దీంట్లో మనకు కావాల్సింది అంటే పార్ట్నర్షిప్ డీడ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ పార్ట్నర్షిప్ డీడు, నెక్స్ట్ ఆధారు పాన్. ఆధారు పాన్ ఎవరైతే ఉంటారో ఇద్దరు లేదా అంతకు మించి అని ఎక్కువ మనం చెప్పుకున్నాం కదా పర్సన్స్, వాళ్ళ యొక్క ఆధారు పాను. 4 ఉంటే 4 ఆధారు ఆధార్లు, పానులుంటే 4 పాన్ కార్డులు అనేది అవసరం అవుతుంది. తర్వాత దీనికి కంపెనీ మనం పార్ట్నర్షిప్ డీడ్ ఓపెన్ చేసేటప్పుడు పాన్ అప్లై చేసాం కదా, ఆ పాన్ ఫస్ట్ లాగిన్ అవ్వాలండి పాన్తో. ఆ పాన్తో లాగిన్ అయిన తర్వాత మనకు అనేది ఒక పోర్టల్ అనేది ఒక ఓపెన్ అవుతుంది. మనం ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎవరెవరి అనేది మొత్తం ఓపెన్ అవుతుంది. మనం దాంట్లో అన్ని ఫిల్ చేసుకుంటూ పోతాం అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మేనేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి కంపల్సరీగా ఉండాలి. లేదా మనం లాస్ట్ రైజ్ ఒక 10 స్టెప్స్ ఉంటాయి, ఆ 10 స్టెప్స్ చేసిన తర్వాత కూడా ఆధార్ లింక్ అవ్వకపోతే అనేది అక్కడికి వర్క్ అనేది ఆగిపోతుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ కాదు, అప్రూవల్ సక్సెస్ఫుల్గా కాదనమాట. సో మనకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఇంకోసారి కూడా చెప్తాను, పార్ట్నర్షిప్ డీడు, ఆధారు, పాను. ఎంతమంది పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళందరి ఆధారు, పాను. అలాగే మనం పెట్టే బిజినెస్ ఏదైతే బిల్డింగ్లో పెడుతున్నామో ఆ బిల్డింగ్ యొక్క రెంటల్ అగ్రిమెంటు, ప్రాపర్టీ ట్యాక్స్. ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, అది ఓనే అయి ఉంటుంది, ఆ మా బిల్డింగ్లో మేమే పెట్టుకుంటున్నాం అని ఒక డౌట్ ఉండొచ్చు, అప్పుడు అలాంటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అవసరం ఉండదండి, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది సరిపోతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కంపల్సరీ అండి. జిఎస్టీ మనకు అప్రూవల్ చేయాలంటే ఆఫీసర్ అనేది మనకు ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎవిడెన్స్గా వాళ్ళు అడ్రస్ ప్రూఫ్గా పెట్టుకుంటారు. సో మెయిన్లీ మనకు కావాల్సింది ప్రాపర్టీ ట్యాక్స్, అడ్రస్ అంతా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. రెంటల్ అగ్రిమెంటు, పార్ట్నర్షిప్ డీడు, ఆధారు, పాను అండ్ దానికి సంబంధించిన ఈ ఒక లెటర్ ఒకటి ఉంటుంది, ఆథరైజ్డ్ లెటర్ అని, ఆ లెటర్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా కంపెనీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్, ఆల్ పార్ట్నర్స్ ఫోన్ నెంబర్స్ అనేది మనం అవసరమవుతున్నాయి దీనికి, పార్ట్నర్షిప్ డీడ్కి. ప్లస్ ఫొటోస్, పార్ట్నర్స్ యొక్క అందరి ఫొటోస్, ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన మనకు సక్సెస్ఫుల్లీ ఆధార్ లింక్ అయిన సమయం ఒక 21 డేస్ తర్వాత, 21 డేస్ లోపే మనకు జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మన సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అయినా వాళ్ళకి ఇంకా వాళ్ళకి సరిపోకపోతే అంటే సంతృప్తి చెందకపోతే వాళ్ళు ఏంటంటే క్వారీ అనేది వేస్తారండి. అప్పుడు మనం దానికి రిప్లై ఇస్తే వాళ్ళకి సంతృప్తి కానీ చెందితే ఆటోమేటిక్గా వాళ్ళు అనేది 21 డేస్ లోపల మనకి ఏదైతే జిఎస్టీ అనేది అప్రూవల్ అయిపోతుంది, అంటే జిఎస్టీ సర్టిఫికేట్ అనేది మనకు అప్రూవల్ అయిపోయింది. మనకు మన యూజర్ ఐడి పాస్వర్డ్తో ప్రొవిజనల్ ఐడి ఒక పాస్వర్డ్ ఇస్తారు, దాంతో మనం లాగిన్ అయ్యి మన సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. జిఎస్టీలో ఎన్ని రకాలు ఉన్నాయి? జిఎస్టీలో అదేనండి, జిఎస్టీలో ఉండేది ఇండివిజువల్, పార్ట్నర్షిప్, కంపెనీ, ఈ మూడు అనేది మనకు జిఎస్టీలో ఇచ్చున్నారండి. అంటే కాంపోజిషన్ అని ఇట్లా ఉన్నా కదా, అవి నేను అడుగుతాను. కాంపోజిషన్లో జిఎస్టీ అనేది ఒకటే ఉంటుంది కాంపోజిషన్లో. దాంట్లో జిఎస్టీ ఏంటంటే కాంపోజిషన్ అంటే ఇది చిన్న కారు వ్యాపారస్తులు అని చెప్పాం కదండి, దాంట్లో 40 లక్షల నుంచి 50 లక్షల లోపు అంటే సంవత్సరానికి 50 లక్షల లోపలు మా టర్నోవర్ ఉంది అనుకుంటే వాళ్ళు కాంపోజిషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఇన్పుట్ ఎట్లాంటి క్లెయిమ్ అవ్వదు, అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తెచ్చుకున్నప్పుడే వాళ్ళకి ఆల్రెడీ మనం ట్యాక్స్ కట్టే తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ వాల్యూ, ఒక ప్రోడక్ట్ వాల్యూ ఒక 100 రూపాయలు అనుకున్నాం, ఆ 100 రూపాయలకి 10 రూపాయలు ట్యాక్స్ కట్టి తెచ్చుకుంటాం, అంటే 110 రూపాయలు పడింది మనకు. ఆ 110 రూపాయలు మనకి ఎటువంటి 1 రూపాయి క్లెయిమ్ అవ్వదు. మన 100 రూపాయలు 110 రూపాయలు ప్రోడక్ట్ అమ్మినప్పుడు 120కి అమ్మామంటే ఆ 120 మీద 1% ట్యాక్స్ కట్టాలి, అలా ఉంటుంది అనమాట కాంపోజిషన్. అయితే రెగ్యులర్ అంటే ఆ 10 రూపాయలు మనం క్లెయిమ్ చేసుకొని 120 రూపాయలకి అమ్మినప్పుడు ఆ 10 రూపాయలకి మనకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. జిఎస్టీ ఫిల్లింగ్ చేయాలి అంటే డాక్యుమెంట్స్ అన్నీ చెప్పారు కదా, మనకి జిఎస్టీ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది?
జిఎస్టీ రావడానికి మనం అప్లై చేసినప్పటి నుంచి వాళ్ళకి ఒక లిమిట్ అయిన టైం అనేది ఇచ్చారండి వాళ్ళకి, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా. అది ఆటోమేటిక్ అని స్టేట్కి వెళ్తుందా లేకపోతే సెంట్రల్కి వెళ్తుందా అని మనం చెప్పలేము. ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేసుకుంటుంది ఏ స్టేట్కి స్టేట్కి వెళ్ళాలన్నా సెంట్రల్కి వెళ్ళాలనేది. మనకు రావడానికి జిఎస్టీ అప్లై చేసిన ఈ రోజు నుంచి, ఈ రోజు మనం సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ సక్సెస్ఫుల్గా మన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ అని వస్తే ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 21 డేస్ అనేది 21 వర్కింగ్ డేస్ అనేది ఒక లిమిట్ అనేది ఉంటుందండి వాళ్ళకి. సో ఇప్పుడు మనం జిఎస్టీ అప్లై చేసుకున్నామండి, జిఎస్టీ అప్లై చేసుకున్నప్పుడు సర్టెన్ ప్రోడక్ట్ అనేది ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే మనం ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దాని మీదే బిజినెస్ చేయాలా? మనం ఏదైతే హెచ్ఎస్ఎన్ కోడ్ మన జిఎస్టీలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనం పలానా బిజినెస్ చేస్తున్నామని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం మనం గూగుల్ సెర్చ్ చేసినా కానీ హెచ్ఎస్ఎన్ కోడ్లు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఒక కూల్ డ్రింక్ బిజినెస్ మిషన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, మనకు మిషన్స్ కూల్ డ్రింక్ మిషన్స్ అని మన గూగుల్లో కొట్టి హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది వస్తుందండి. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మనకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి హెచ్ఎస్ఎన్ కోడ్, యువర్ నేచర్ ఆఫ్ బిజినెస్ హెచ్ఎస్ఎన్ కోడ్ సెలెక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంటుంది. ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ని మనం అక్కడ టైప్ చేయగానే అక్కడ వచ్చేస్తుంది లిస్ట్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ కోడ్లు అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మనం వాటిని రీడ్ చేసుకొని వాటి మీనింగ్ తెలుసుకొని మన హెచ్ఎస్ఎన్ కోడ్ని యాడ్ చేసుకోవాలి. మన హెచ్ఎస్ఎన్ కోడ్ యాడ్ చేసుకున్న వాటినే మనం బిజినెస్ చేయాల్సి ఉంటుంది. లేదా మన ఫ్యూచర్లో ఏమన్నా మన ఏమన్నా ఈ బిజినెస్ కాదు ఇంకో బిజినెస్ చేయాలనుకుంటున్నాం ఇదే జిఎస్టీ మీద అనుకుంటే దాన్ని మన అమెండ్మెంట్ అని మనకి ఇచ్చున్నారు జిఎస్టీ రిజిస్ట్రేషన్లోనే, జిఎస్టీ పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ ఇచ్చున్నారు. సో దాన్ని అమెండ్మెంట్ చేసుకొని మనం కొత్తగా హెచ్ఎస్ఎన్ కోడ్ యాడ్ చేసుకోవడం కానీ లేదా ప్రీవియస్ ఉన్న ఓల్డ్ ఏదైతే ఉన్నాయో అవి డిలీట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. మన జిఎస్టీ రిజిస్ట్రేషన్లో అమెండ్మెంట్ అనేది ఆప్షన్ ఉంది. అసలు యాక్చువల్గా జిఎస్టీ అంటే ఏంటి సార్? జిఎస్టీ అంటే ఇంతకుముందండి వ్యాట్ అనేది ఉన్నది. ఎప్పుడు 2017 జూన్ 30 వరకు అనేది వ్యాట్ రిజిస్ట్రేషన్ ఉంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉన్నదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధంగా రూల్స్ ఉన్నది. అలా కాకుండా జిఎస్టీ అనేది త్రో ఇండియా మొత్తం ఒకటే ట్యాక్స్ ఉండాలి, ఒకటే ఫార్ములా ఉండాలి, ఒకే ప్రాసెస్ ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీ అనేది తీసుకువచ్చిందండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇంతకుముందు జిఎస్టీ రాకముందు సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఉన్నది. వ్యాట్ అనేది అంటే వ్యాట్ అయితే మనం ఏదైతే గూడ్స్ అని చెప్పుకున్నామో అది డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా ఉన్నది. ఇలా కాకుండా త్రో ఇండియా మొత్తం కూడా ఒకే ఫార్ములా ఉండాలి, ఒకే వే ఆఫ్ ఉండాలని చెప్పేసి మనకేంటంటే జిఎస్టీ అనేది తీసుకొచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఫుల్ ఫామ్. గూడ్స్ అంటే మనం ఏదైతే ఫిజికల్గా వస్తువుల్ని తీసుకొని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకోపోగలుగుతామో దాన్ని గూడ్స్ అంటారండి. అండ్ సర్వీస్, సర్వీస్ అంటే మనం సర్వీస్ ఎవరైనా ప్రొవైడ్ చేసినప్పుడు లేదా రీఛార్జ్ అనే ఒకటిది రీఛార్జ్ సర్వీస్ మనం అనేది దాన్ని మనం లెక్క పెట్టలేము. సో వాటిని సర్వీస్ అంటారు. మనం ఏమైనా కాంట్రాక్ట్ కింద సర్వీస్ ఇచ్చినా ఏదైనా మన ఒక పనిని మనం ఒక ఎవరికైనా మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని సర్వీస్ అంటారండి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వాటి మీద డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒకసారి 18% అంటారు, ఒకసారి 5% అంటారు, ఒకసారి 12% అంటారు, అది ఎలాగా క్యాలిక్యులేషన్? అది ఎలా అంటే అండి మనం చేసే బిజినెస్ని బట్టి వాళ్ళు జిఎస్టీ స్లాబ్ రేట్స్ అనేది కొన్ని ఇచ్చున్నారండి. ఇక్కడ నుంచి ఫస్ట్ 1%, 3%, 5%, 12%, 18% అండ్ 28% ఇవన్నీ స్లాబ్ రేట్లు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. ఈ మనం చేసే బిజినెస్ని బట్టి మనకు జిఎస్టీ రేట్ అనేది మనకు ఒక తెలుస్తున్న ఐడియా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అంటారు, ఏసీ అంటే వాళ్ళు హై కేటగిరీ అనమాట. హై కేటగిరీ వాడే వాళ్ళకి వాళ్ళకి 28% అనేది తీసుకురావడం జరిగింది ఏసీ ఎల్ఈడి అట్లాగా. ఇంకొన్ని కొన్ని మిషన్స్ ఉంటాయి మన ఏదైనా ప్రోడక్ట్ మిషన్లు, కొన్ని 18%లోకి వస్తాయి, కొన్ని 28%లోకి వస్తాయి. అదేంటంటే మనం చేసే బిజినెస్ని బట్టి మన ఆ రోజు అనేది మనం తెలుసుకోవచ్చు అండి ఆ జిఎస్టీ రేట్లు ఏమేమి ఉన్నాయని. స్లాబ్ రేట్లు అయితే ఇవి. గోల్డ్ అనేది 3%కి వస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న దాంట్లో 1% అన్నది చెప్పాను కదా, అది కాంపోజిషన్ డీలకు 1%, గోల్డ్ బిజినెస్ మీద 3%, 5% హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చిన్న చిన్న వాటి మీద ఏదైతే మనకు ఇంట్లో నిత్య అవసరాలు ఉంటాయో వాటి వరకు మ్యాక్సిమం కొన్ని కొన్ని 5%లే తీసుకొచ్చారు. ఇంకా 12% మెడికల్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మెడికల్ ఫార్మసీలో కూడా 12% డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఏ బిజినెస్ అయినా మనం చేసుకోవచ్చు. మనం చేసే మనకు కొనే ప్రోడక్ట్ని బట్టి వాళ్ళు ఇచ్చిన జిఎస్టీ అనే రేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు జిఎస్టీ ఒకసారి మనం అప్లై చేసేస్తే ఇంక మళ్ళీ లైఫ్ టైమ్ ఇంకా ఏం చేయబడలేదా, లేదా మంత్లీ మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాలా, 3 మంత్స్కి ఒకసారి జిఎస్టీ అయినా చూపిస్తూ ఉండాలా? మంత్లీ అప్డేట్ చేసేది ఏముండదండి. వాళ్ళు మనకు జిఎస్టీ సర్టిఫికేట్ ఒక్కసారి వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత మనం దాని మీద బిజినెస్ చేసుకుంటూ పోవాలి. బట్ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే మనకు జిఎస్టీ అప్రూవల్ అయిన మంత్ నుంచి బిజినెస్ ఉన్నా లేకపోయినా అనేది జిఎస్టీ మాత్రం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం జిఎస్టీ కానీ ఫైల్ చేయకపోతే, రెగ్యులర్లో ఉన్నప్పుడు జిఎస్టీ ఫైల్ చేయకపోతే సిజిఎస్టీ 25 రూపీస్, ఎస్జిఎస్టీ 25 రూపీస్, అంటే పర్ డే 50 రూపాయలు అనేది ఛార్జబుల్ అవుతుంది.
అది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనం అనుకోవచ్చు మనకు బిజినెస్ లేదు కదా, మనం జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకున్నాం, మనం బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, సో మనం రిటర్న్ ఫైల్ చేయబడలేదు అని అనుకోవచ్చు. కానీ అది రాంగ్ అండి. జిఎస్టీ మనం తీసుకున్నప్పటి మంత్ నుంచి మనకు బిజినెస్ ఉన్నా లేకపోయినా ఫైల్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ అనేది ఫైల్ చేసి ఉంటుంది. జిఎస్టీ రిటర్న్స్ అనేది ఎవ్రీ మంత్ ఫైల్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్ ట్యాక్స్ పేర్ ఉన్నప్పుడు. కాంపోజిషన్ ఉంటే మంత్లీ అనేది పేమెంట్ ఉంటే పేమెంట్ కడతాం, లేకపోతే త్రీ మంత్స్ ఒకసారి అనేది నిల్ రిటర్న్ అయినా ఫైల్ చేయాలి. నిల్ రిటర్న్ ఫైల్ చేయకపోతే ఆటోమేటిక్గా పర్ డే 50 రూపీస్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. ఇప్పుడు జిఎస్టీ చూపించడం వల్ల, అసలు జిఎస్టీ తీసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? జిఎస్టీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అంటే కొన్ని రూల్స్ పెట్టారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. 40 లాక్స్ లోపల ఉంటే మన గవర్నమెంట్ అనేది మనం క్వశ్చన్ చేయరు, మీరు ఎందుకు జిఎస్టీ తీసుకోలేదు అనేది చేయరు. కానీ మనం 40 లక్షల నుంచి 50 లక్షల వరకు బిజినెస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి అనేది ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ట్యాక్స్ కట్టకపోతే ఎట్లా తెలుసుకుంటారనే మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. మనం ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. 50 లక్షలు మనం బిజినెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు అన్ని బ్యాంకులకి పాన్ అనేది లింక్ అయి ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం అనేది మనం చేసే బిజినెస్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలనేది అప్పటి నుంచో కూడా ఉంది, గవర్నమెంట్ రూల్ అనేది ఉంటుంది. సో ట్యాక్స్ అనేది మనం కట్టాలి, కట్టకపోయినా తెలిసిపోతుంది వాళ్ళకి. సో మనం కట్టుకుంటేనే సేఫ్. సో నరేష్ గారు, ఇప్పుడు జిఎస్టీ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, చేసుకోకపోతే నష్టాలు ఏంటి, ఖచ్చితంగా జిఎస్టీ అనేది చేసుకోవాలా? ఖచ్చితంగా జిఎస్టీ అనేది మనం చేసే యాన్యువల్ టర్నోవర్ని బట్టి అనేది అప్లికేబులా లేదా అప్లికేబుల్ కాదనేది ఉంటుందండి. జిఎస్టీ అప్లికేబుల్ ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ మీకు చెప్పున్నాను, 40 లాక్స్ బిలో ఉంటే జిఎస్టీ అనేది కంపల్సరీగా అవసరం లేదండి. మనకు మనం కావాలనుకుంటే మనకు టర్నోవర్ 40 లాక్స్ లోపల ఉన్నా కానీ తీసుకోవచ్చు, అది మన ఛాయిస్ అనేది మన చేతిలో ఉంటుంది. జిఎస్టీ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఎప్పటి నుంచి అంటే 40 లాక్స్ అబోవ్ అంటే 40 లక్షల పైన ఎప్పుడైతే యాన్యువల్ టర్నోవర్ ఉంటుందో, సంవత్సరానికి 40 లక్షలు ఎప్పుడైతే మన టర్నోవర్ సేల్స్ అనేది ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు మనకు కంపల్సరీగా అనేది జిఎస్టీ అనేది తీసుకోవాలి. జిఎస్టీ సర్టిఫికేట్ అనేది అది రెగ్యులర్గా తీసుకోవాలన్నా కాంపోజిషన్ తీసుకోవాలనేది మన ఛాయిస్ అండి. రెగ్యులర్ తీసుకోవచ్చు, కాంపోజిషన్ తీసుకోవాలంటే కాంపోజిషన్ తీసుకోవచ్చు. సో 50 లక్షల వరకు అనేది ఖచ్చితంగా అనేది మనకు ఉంటుందండి, జిఎస్టీ అప్లికేబుల్ ఉంటుంది. మనకు ఫర్దర్గా కూడా ప్రాబ్లం అవుతుంది జిఎస్టీ తీసుకోకపోతే. 40 లక్స్ అబో టర్నోవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. 50 లక్షలు దాటితే ఆటోమేటిక్గా అనేది మనం తీసుకున్న కాంపోజిషన్ సర్టిఫికేట్ కూడా మనకు ఒక ఆప్షన్ ఇచ్చినారు, అమెండ్మెంట్ ఆప్షన్, రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ అని. దాంట్లో మనం కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ కూడా వెళ్ళిపోవచ్చు. 40 లక్షలు ఎప్పుడు 50 లక్షలు ఎప్పుడు దాటితే అప్పుడు 40 లాక్స్ నుంచి. సో అనేది మనం కంపల్సరీగా అనేది జిఎస్టీ అనేది 40 లాక్స్ అబోవ్ ఉన్న ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, 40 లక్షలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? జిఎస్టీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే జిఎస్టీ సర్టిఫికేట్ లేనిదే వాళ్ళు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయరు. మనం ఇన్నుడుల అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఏంటంటే 40 లాక్స్ అనేది ట్రాన్సాక్షన్ దాటితే జిఎస్టీ తీసుకోకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా అనేది మనకు ఆడిట్కి వేయడం, స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అప్పుడైనా కంపల్సరీ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల జిఎస్టీ తీసుకోవడం వల్ల ఏంటంటే 40 లాక్స్ నుంచి 50 లక్షల తీసుకోవడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ అవ్వాలి. మన ఎవరికైనా మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మన డీలర్స్ కానీ మన ఎవరైతే మనం ఉంటారో, బిజినెస్ ఎవరైతే చేస్తుంటామో, మనం కంపెనీకి పేమెంట్లు చేయాలన్నా కానీ మనకి ఎవరైనా డీలర్స్ మనకు అమౌంట్లు వేయాలన్నా కానీ ఒక లిమిట్ అనేది, ఒక సేవింగ్ అకౌంట్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ అనేది దాటిన తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగానే మన కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు అడిగేది మన ఆధార్ పాన్తో సహా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బిజినెస్ కోసం అనేది కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఆ బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే జిఎస్టీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. దీనివల్ల ఏంటంటే మన కరెంట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఫర్దర్గా మనకేమైనా ఒక లోన్స్ ప్రొవైడ్ మనకు కావాలన్నా కానీ, ఎవరు మనకు ప్రొవైడ్ చేయాలన్నా కానీ జిఎస్టీ రిటర్న్స్ కంపల్సరీ అడుగుతారు. మనం జిఎస్టీ సర్టిఫికేట్ లేకుండా లోన్స్ ఇవ్వాలంటే పర్సనల్ లోన్స్ ఇస్తారేమో కానీ బిజినెస్ లోన్స్ అయితే ఇవ్వరు. బిజినెస్ లోన్స్ కావాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ, జిఎస్టీ రిటర్న్స్ అనేది కంపల్సరీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మన గ్రోత్ని బట్టి, మనకున్న ట్రాన్సాక్షన్ బట్టి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కరెంట్ అకౌంట్కి సేవింగ్ అకౌంట్కి తేడా ఏంటి? ఖచ్చితంగా అండి, సేవింగ్ అకౌంట్ మన ఇన్విడ్యువల్గా నెంబర్ ఆఫ్ లిమిట్ ట్రాన్సాక్షన్స్ చేసేదే మన ఇన్విడ్యువల్ అంటారు. కరెంట్ అకౌంట్ అంటే దాంట్లో బిజినెస్ కోసం మనం చేస్తున్నాం. బిజినెస్ అంటే మన ప్రోడక్ట్ కొన్నాము, వాళ్ళకి పేమెంట్ చేయాలి. దానిలోంచి మన కరెంట్ అకౌంట్ అనేది మనకు కంపెనీకి ఒకటి ఉండాలి, మన ఫర్మ్కి ఒకటి ఉండాలి. ఆ ఫర్మ్ నుంచే మనం ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అలా ఇన్నుడు ఒకవేళ కానీ మనం కంపెనీ తీసుకోలేదు, ఫర్మ్ మీద కరెంట్ అకౌంట్ తీసుకోలేదు, ఆ చెక్లో కూడా ఏముంటుందంటే ఇన్నుడు పర్సన్ పేరు ఉంటుంది.
ఇండివిజువల్గా ఒక పర్సన్ పెయిన్ ఉంటుంది. అలా కాకుండా ఫ్రమ్ ప్రొప్రైటర్షిప్ కానీ తీసుకుంటే దాంట్లో మనం బిజినెస్ ఏదైతే అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బీహెచ్బీ సర్వీసెస్, బీహెచ్బీ సర్వీసెస్తో మనకు చెక్ అనేది ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్గా తీసుకుపోతే ఏమవుతుంది, అక్కడ ఎవరైతే ప్రొప్రైటర్షిప్ ఏదైతే ఆ పర్సన్ నేమ్ వస్తుంది కానీ బిజినెస్ నేమ్ అనేది రాదు కరెంట్ అకౌంట్లో. అండ్ ఇంకోటి లిమిట్స్ అనేది ఉంటుంది అనమాట, క్యాష్ డిపాజిట్లు అయితే కానీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పెద్ద పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనకు వచ్చినా కానీ కరెంట్ అకౌంట్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు సేవింగ్ అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎట్ ద సేమ్ టైం కరెంట్ అకౌంట్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన జిఎస్టీలో మెన్షన్ చేయాలా? జిఎస్టీలో మెన్షన్ చేయకూడదండి. అవి మన ఇండివిజువల్ కూడా మనకు శాలరీ ఇన్కమ్ ఉంటుంది, లేదా అదర్ అనదర్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాము, చిన్న చిన్న అమౌంట్లు చేస్తుంటాము. అందువల్ల ఏంటంటే ఇది రెండు కలిపి జిఎస్టీలో చూపించాల్సిన అవసరం లేదండి. జిఎస్టీలో మనం చూపించాల్సింది ఏంటండి, మనం ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు మనకు అమౌంట్ వస్తుంది. ఊరినైతే ఎవరు కూడా మనకు ఊరినే అమౌంట్ అయితే ఇవ్వరు కదా. మనకు ఒక 10,000 అమౌంట్ వేసారంటే మన దగ్గర నుంచి ప్రోడక్ట్ కొని ఉంటారు అతను. సో మన 10,000 కనుక మన బిల్లు ఆల్రెడీ రైజ్ చేస్తుంటాం, ఆ బిల్లు ప్రకారం అనేది మనం జిఎస్టీ ఫైల్ చేయాల్సి ఉంటుంది టర్న్ ఓవర్ చూపించి. ఒక విషయం ఏంటంటే మనం కొన్ని ట్రాన్స్పోర్టేషన్లో సపోజ్ విఆర్ఎల్ కానివ్వండి, లేదా ఇంకోటి టీసీఐ, టీసీఐ ఎక్స్ప్రెస్ ఇటువంటి వాటిలో ఏంటంటే ఇన్వాయిస్ కాపీ అంటారు. అవును సార్. సో ఈ ఇన్వాయిస్ కాపీ లేకపోతే కొన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ప్రోడక్ట్ని డెలివరీ ఇవ్వరు. సో ఆ ఇన్వాయిస్ కాపీ అంటే ఏంటి? ఇన్వాయిస్ కాపీ అంటే మనం ఏమైతే మన ఇన్వాయిస్ కాపీలు ఏమి ఉంటాయంటే, మనం ఎవరైతే బయ్యరు సప్లై డీటెయిల్స్ ఉంటాయి, మనం ఎవరికైతే మనం సప్లై చేస్తున్నామో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు, ఎవరు కొంటున్నారు వాళ్ళనేది డీటెయిల్స్ అనేది జిఎస్టీ నెంబరు, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేస్తారండి. జిఎస్టీలో మనం ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నాం ఆ ప్రోడక్ట్ అనేది జిఎస్టీ స్లాబ్ రేట్లు అంటే 18%, 28%, 12%, 5% అనేది దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్వాయిస్ కాపీ ఏంటంటే దీంట్లో కూడా మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏంటంటే 50,000 లోపల ఉంటే ఓన్లీ ఇన్వాయిస్ ఒకటి సరిపోతుందండి, 50,000 పైన ఉంటే ఈవే బిల్ అనేది కంపల్సరీ అవసరం అడుగుతారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. ఈవే బిల్ అంటే ఏంటి? ఈవే బిల్ ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదైతే ప్రోడక్ట్ మనం తీసుకొని పోయే వాల్యూ అయితే ఉంటుందో 50 లక్షల లోపల వరకు ఏంటంటే ఎగ్జెంప్టెడ్ ఇచ్చారు. ఈవేబిల్ తీయన అవసరం లేదు. 50,000 ఒక మనం పంపించే ప్రోడక్ట్ 50,000 పైన ఏదైతే ఉంటుందో దానికి వేబిల్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. వేబిల్ అంటే ఏంది అని మీరు క్వశ్చన్ చేశారు. 50,000 పైన ఉంటే ఏంటంటే అది వేబిల్ అనేది మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏదైతే మనం స్టాక్ని డెలివరీ ఇస్తామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక పర్మిషన్ అనమాట. ఆ వేబిల్ కానీ ఉంటే మన వెహికల్ చెకింగ్ అట్లా ఉంటారు కదండి ఆఫీసర్స్, వాళ్ళు అనేది చూస్తారు వేబిల్ అనేది కంపల్సరీగా ఉండాలి 50 లక్షలు 50,000 దాటిన వాళ్ళకి, 50,000 లోపల ఉంటే అవసరం లేదు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఏంటంటే మన జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏదైతే వేబిల్ తీసుకుంటామో ఈ వేబిల్లు అండ్ మనం చేసిన జిఎస్టీ రిటర్న్స్కి రెండింటికి మ్యాచ్ అవ్వాలండి. మిస్ మ్యాచ్ అయితే స్కూటీ అనేది పడుతుంది, అప్పుడు మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మన వేబిల్లు అండ్ జిఎస్టీ అనేది రెండు ఈక్వల్గా చూసుకొని రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 50,000 లోపల ఉంటే వేబిల్ అనేది అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కంపల్సరీ అడుగుతారు 50,000 పైన ఉంటే, 50,000 అబోవ్ ఉన్న ఏదైతే ఇన్వాయిస్ ఉంటుందో దానికి కంపల్సరీగా వేబిల్ అనేది వాళ్ళు కూడా అడుగుతారు. ఈ వేబిల్ ఎక్కడ తీసుకోవాలి? మనకు డిఫరెంట్ ఒక పోర్టల్ ఉంటుందండి, జిఎస్టీ పోర్టల్ కాదు, జిఎస్టీ పోర్టల్కి కొంచెం డిఫరెంట్గా వేబిల్ అనేది సపరేట్ లాగిన్, సపరేట్ పాస్వర్డ్ అనేది ఇస్తారు మనకు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మనం వేబిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వేబిల్ మనం వేబిల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉంటాయండి ఆప్షన్స్, జనరేట్ వేబిల్ అని, దాంట్లో బల్క్గా మనం చేసుకోవచ్చు, లేకపోతే ఈక్వల్గా ఇండివిజువల్గా ఒకటి చేసుకోవచ్చు, రీప్రింట్ అవన్నీ ఉంటాయండి. దానికి సపరేట్ లాగిన్ ఉంటుంది, జిఎస్టీ లాగిన్ మనకు వస్తే ఆటోమేటిక్గా వేబిల్ లాగిన్ అనేది వచ్చేస్తుంది. దానికి సపరేట్గా రిజిస్ట్రేషన్ అనేది డాక్యుమెంట్స్ ఏమి అవసరం ఉండదు, మన జిఎస్టీ ఇచ్చిన డాక్యుమెంట్సే అక్కడికి అనేది ఫార్వర్డ్ అవుతుంది. క్యాష్ రిసిప్ట్ అంటే మనకు ఎవరైనా డబ్బులు మనకి ఇచ్చినప్పుడు మనం తీసుకున్నామని డిక్లేర్ చేస్తే మనం ఇచ్చే రిసిప్టే దాని రిసిప్ట్ అంటారు. కానీ మన సేల్ బిల్ వేసేటప్పుడు దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు, బిల్ ఆఫ్ సప్లై అంటారు. రెండు రకాలు ఉంటాయండి బిల్లులో, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే ఎవరంటే కాంపోజిషన్ డీలర్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి, 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ బిల్లుని బిల్ ఆఫ్ సప్లై అంటారు. అక్కడ ఏంటంటే మనం జిఎస్టీ రేట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయరు, మన దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తారు కానీ దాన్ని ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ట్యాక్స్ ఇన్వాయిస్లో, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే 50 లక్షల పై నుంచి అబవ్ ఎంత ఉన్నాకంట అన్నారు దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. అంటే దాంట్లో ఏంటంటే ట్యాక్స్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు అతను, 18% అయితే 18% ఆ ప్రోడక్ట్ని బట్టి, 20 అయితే 28, 5 అయితే 5, ఎంత ఉంటే ఆ ప్రోడక్ట్కి అయితే ఎంత జిఎస్టీ ఉంటుందో ఆ జిఎస్టీ అనేది మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ అందుకు అక్కడ మెన్షన్ చేస్తారు. ప్రోడక్ట్ నేమ్, సీరియల్ నెంబర్, ప్రోడక్ట్ నేము,
తర్వాత క్వాంటిటీ, తర్వాత జిఎస్టీ రేటు, దాన్ని ఇంక్లూడింగ్ ఆఫ్ వాల్యూ ఒక 10,000 అయితే ట్యాక్స్తో పాటు కలిపి 10,000 10,000, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ వాల్యూ, ఎక్స్క్లూడింగ్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ట్యాక్స్ ఉంటే సిజిఎస్టీ 1,000, ఎడ్జస్టీ 1,000 అయితే నెట్ వాల్యూ 8,000 అనేది ట్యాక్స్బుల్ వాల్యూ అంటారండి. ఇన్వెస్ట్ వాల్యూ ట్యాక్స్ వాల్యూ, ట్యాక్స్బుల్ వాల్యూ అంటే వేరియేషన్ ఏంటంటే ట్యాక్స్ లేకుండా టోటల్ వాల్యూని దాన్ని ట్యాక్స్బుల్ వాల్యూ అంటారు. ట్యాక్స్తో పాటు కలిపి టోటల్ వాల్యూని ఇన్వెస్ట్ వాల్యూ అంటారు. దీన్నండి ట్యాక్స్బుల్ వాల్యూ, ఇన్వెస్ట్ వాల్యూ అంటే మీనింగ్ ఇది. దాని టోటల్ వాల్యూని ఇన్వెస్ట్ వాల్యూ అంటారు, ట్యాక్స్ లేకుండా ఉండేదాన్ని ట్యాక్స్బుల్ వాల్యూ అంటారు. బిల్ ఆఫ్ సప్లైలో ఇవన్నీ ఉండదండి, ప్రోడక్ట్ సీరియల్ నెంబర్, ప్రోడక్ట్ క్వాంటిటీ, టోటల్ అమౌంట్ వేస్తారు అన్నమాట, దాన్ని బిల్ ఆఫ్ సప్లై వాల్యూ అంటుందండి. ఇప్పుడు జిఎస్టీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా? ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుందండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనం చేసే బిజినెస్ అనేది ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 2,50,000 వరకు అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జెంప్షన్ ఇచ్చిందండి. 2 lakhs అబోవ్ నుంచి మనం ఏంటంటే దాని స్లాబ్ రేట్స్ దానికి ఉన్నాయి, 5, 10, 30 అంటే మనకి ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే 2,50,000 వరకు ఏంటంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ కట్టడం అవసరం లేదండి. ట్యాక్స్ కట్టపోయినప్పటికీ కూడా మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. మన ప్రాఫిట్ రేషియో టర్న్ ఓవర్ కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2,50,000 వరకు మన ఖర్చులన్నీ పోగా, మన ఖర్చులు, మనకు వచ్చిన ఇన్కమ్ అన్నీ పోగా మిగిలి ఉన్న 2,50,000 వరకు ఏంటంటే మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% అనేది ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది మనకు వచ్చిన ప్రాఫిట్ మీద మాత్రమే. ఓన్లీ ప్రాఫిట్, ఖర్చు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పోగా మిగిలిన దాని మీద మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది 2,50,000 నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs నుంచి 7,50,000 వరకు 10%, 7,50,000 నుంచి 10% 10 lakhs వరకు 20%, 10 lakhs పైన ఎంత ఉన్నా కానీ 30% అనేది స్లాబ్ రేట్స్ ఉంటాయండి ఇన్కమ్ ట్యాక్స్లో. అవి మనం ఫైల్ చేసి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది మనకు వచ్చిన ప్రాఫిట్ని బట్టి. నరేష్ గారు, ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఎవరైనా ఏదైనా మెటీరియల్ పర్చేస్ చేశారు అంటే బిల్లింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇన్వాయిస్ కాపీ అనేది ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా సార్, అయితే ఓకే అండి, నా స్క్రీన్ చూపిస్తాను. బిల్ అనేది ఇలా ఉంటుంది, మనం కస్టమర్కి కానీ డీలర్కి కానీ మనం ఏదైనా ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఈ బిల్ అనేది ఇలా ఇస్తాము. ఓకే అండి, మనం కస్టమర్కి బిల్ అమ్మినప్పుడు కానీ మనం సేల్ చేసేటప్పుడు కస్టమర్కి కానీ డీలర్కి కానీ మనం బిల్లు ప్రోడక్ట్ అనేది సేల్ చేసేటప్పుడు ఒక ఇన్వాయిస్ ఫార్మాట్ ఉంటుందండి మన దగ్గర, అది మీకు చూపిస్తాను డిస్ప్లే. బిజినెస్ నేమ్ బీహెచ్పి సర్వీసెస్, ఇలా బిజినెస్ నేమ్ ఉంటుందండి. అంటే మనం బిజినెస్ నేమ్ అంటే మనం కస్టమర్కి ఇస్తున్నాం బిల్లు. బీహెచ్పి సర్వీసెస్ కింద అడ్రస్ అని ఉంటుందండి. మన జిఎస్టీ నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తుంటాం. మన బిజినెస్ లోగో అంటే ప్రతి ఒక్కరు మన ఇష్టం అండి, అది మన ఛాయిస్. బిజినెస్ లోగో అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. బిల్కి సీరియల్ నెంబర్ ఉంటుంది, 243 అనే ఒక బిల్ నెంబర్ అనేది మనం బిల్లు ప్రింటింగ్ వేయించేటప్పుడే వాళ్ళు ఇస్తారు సీరియల్ నెంబర్తో. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైతే మన దగ్గర నుంచి కొంటున్నారో అంటే మన సేల్, మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఉంటుందండి ఇక్కడ. వాళ్ళ బిజినెస్ నేమ్ అయితే బిజినెస్ నేమ్, ఇన్వర్డల్ పర్సన్ అయితే ఇన్వర్డల్ పర్సన్ నేమ్, వాళ్ళ అడ్రస్సు అండ్ ఫోన్ నెంబర్, వాళ్ళ పిన్ కోడ్ అంటే పోస్టల్ కోడ్ అనేది ఇక్కడ మనం రాయొచ్చు. వాళ్ళ కస్టమర్ ఇచ్చే డీటెయిల్స్ని బట్టి డిస్క్ ఫస్ట్ సీరియల్ నెంబర్ అండి. ఇన్వాయిస్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అంటే మనం ఎన్ని ప్రోడక్ట్లు సేల్ చేస్తే అన్నీ 1, 2, 3 అనే సీరియల్ నెంబర్ ఉంటుంది. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ పర్టికులర్స్ మనం ఏదైనా మనం మెన్షన్ చేయొచ్చు. మనం ఏ ప్రోడక్ట్ అయితే సేల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మోడల్ నెంబర్ కానీ దానికి ఉండే పేరుని బట్టి మోడల్ నెంబర్ ఇఫ్ ఎనీ ఏదైనా కానీ మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటీ, నెక్స్ట్ కాలం క్వాంటిటీ. క్వాంటిటీ అనేది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్ని వాళ్ళకి సేల్ చేస్తున్నాం అనేది క్వాంటిటీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రేటు అంటే జిఎస్టీ రేట్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న దాంట్లో జిఎస్టీ రేట్ అనేది మనం మెన్షన్ చేస్తాం కానీ అది 18%, 28%, 5%, 12%, 1%, 3% అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అమౌంట్, అమౌంట్ అనేది ఇక్కడ ట్యాక్స్బుల్ వాల్యూ వేయాల్సి ఉంటుందండి. ట్యాక్స్బుల్ వాల్యూ అంటే ట్యాక్స్ లేకుండా, వితౌట్ ట్యాక్స్, ట్యాక్స్ లేకుండా ట్యాక్స్బుల్ వాల్యూ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అన్ని మోడల్స్ మొత్తం వేసిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ ట్యాక్స్బుల్ వాల్యూ అన్నారు. అంటే టోటల్ ట్యాక్స్బుల్ వాల్యూ అంటే ట్యాక్స్ లేకుండా ఉండేదాన్ని ట్యాక్స్బుల్ వాల్యూ అంటారండి. ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే మనం ఏదైతే 28% అయితే బై 2 అనమాట, సెంట్రల్కి 50, స్టేట్కి 50%. అంటే 28లో హాఫ్ అమౌంట్, హాఫ్ జిఎస్టీ రేట్ అంటే 14, 14, అలాగే 18 అంటే 9, 9, 12 అంటే 6 అండ్ 6.
అలాగే 5 అంటే 2.5 2.5, 3 అంటే 1.5 1.5, 1% అంటే 0.5 0.5 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అది ఏందనేది సిజిఎస్టి ఎడ్జెస్టి. సో ట్యాక్సబుల్ వాల్యూ అండ్ సిజిఎస్టి ఎడ్జెస్టి కలుపుకుంటే వచ్చేదే ఇన్వాయిస్ వాల్యూ. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అంటే ఇన్క్లూడింగ్ ఆఫ్ వాల్యూ, ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ వాల్యూతో పాటు కలిపి ట్యాక్సబుల్ వాల్యూ, ట్యాక్స్ ఇన్వాయిస్ వాల్యూ అంటారు. ట్యాక్స్ లేకుండా ఉండేదాననే ట్యాక్సబుల్ వాల్యూ అంటారు. టోటల్ సిజిఎస్టి ఎడ్జెస్టి అనేది ఇక్కడ ఉంటుంది, ఇట్లా ఉంటుందండి. ఇక్కడ ఓట్స్లో రాయాల్సి ఉంటుంది టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, ట్యాక్స్ వాల్యూ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. టోటల్ ఇన్వాయిస్ వాల్యూని మనం ఓట్స్లో రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయితే 10,000 అనేది ఓట్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఇంకేమైనా రీమార్క్స్ ఉంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు. మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది లాస్ట్లో ఫైనల్లో మన బ్యాంక్ డీటెయిల్స్, అంటే మనకు ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు ఒకవేళ మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆర్టీజీఎస్ నెఫ్ట్ అలాంటివి ఏం చేయాల్సి ఉన్నా మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనం అనేది ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్కి. లాస్ట్లో ఫర్ మనం డిక్లేర్ చేసినట్టు ఎవరైతే మనం స్టాక్ డెలివరీ ఇస్తున్నారో ప్రొపరేటర్ అనేది, ప్రొపరేటర్ కానీ లేదా మేనేజింగ్ పార్ట్నర్ కానీ ఏమన్నా ఆథరైజ్డ్ పర్సన్ అనేది ఇక్కడ మనకు సిగ్నేచర్ చేయాల్సి ఉంది. టోటల్ ఇన్వాయిస్ ఫార్మాట్ అనేది ఇక్కడ కంప్లీట్గా ఎట్లా ఉంటుందండి, పైన ఫోన్ నెంబర్, మన మెయిల్ ఐడి, కంపెనీ మెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ దీంట్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఎవరైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి జిఎస్టీ పరంగా ఏమన్నా సమస్యలున్నా, మన నరేష్ గారు సుమారుగా 7 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఆల్రెడీ మన ఫర్మ్కి సంబంధించి కంప్లీట్గా జిఎస్టీ ఫైలింగ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కానివ్వండి, 2 ఇయర్స్ నుంచి మనకు సర్వీస్ అనేది చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్గా మనకి కరెంట్ బిల్ ఏ విధంగా అయితే వస్తుందో అలాగా మన నరేష్ గారు రిమైండింగ్ అనేది చేస్తారు. ఖచ్చితంగా కంపల్సరీగా చేసి సార్ ఇన్పుట్స్ ఇవ్వండి, మీరు ఏమేమి పర్చేస్ చేశారో బిల్లులన్నీ ప్రొవైడ్ చేయండి, మొత్తం కూడా మనకి ఎటువంటి సమస్యలు అనేది తలెత్తకుండా జిఎస్టీలో క్షుణ్ణంగా మనకి ప్రాబ్లం లేకుండా మొత్తం అనేది ఫైలింగ్ అనేది చేస్తారు. సో మీరు కాల్ చేయడానికి అనేది ఇబ్బందికరం, ఎందుకంటే ఆల్రెడీ తను వర్క్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఎవరైనా కానీ జిఎస్టీ కనుక ఫైలింగ్ చేసుకోవాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. అందులో అడ్మిన్గా నేను ఉంటాను, నరేష్ గారు కూడా అడ్మిన్గా ఉంటారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు జిఎస్టీని అప్లై చేసుకోవాలన్నా కానీ వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేస్తే తను ఫ్రీగా ఉన్న టైంలో మీతో మాట్లాడి దానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో అవన్నీ తీసుకొని మీకు జిఎస్టీ అనేది న్యూ కావచ్చు లేదా ఓల్డ్ది ఏదైనా ఉన్నా కానీ టేక్ ఓవర్ చేసుకొని కంటిన్యూటీ అనేది చేస్తారు. అలాగే న్యూది కావాలంటే కూడా అప్లై అనేది చేసిస్తారనమాట. చాలా తక్కువ ప్రైజ్కే మీకు నామినల్గా మీకు చేసిస్తారు. సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. సో నరేష్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే సో ఈ రిక్వైర్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో సుమారుగా 600 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనేది ఉన్నాయన్నమాట. కానీ బిజినెస్కి సంబంధించినటువంటి యాడ్ ఆన్స్ అంటే అడిషనల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి కావాల్సిన లైసెన్సెస్ ఏంటి అనేది చాలామందికి అవగాహన లేకపోవడము, ఎవరి దగ్గర మనం జిఎస్టీ ఫైలింగ్ చేసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే జిఎస్టీ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే ఐటీ రిటర్న్స్ మనం ఎలా ఫైల్ చేసుకోవాలి, ఎవరి దగ్గర చేసుకోవాలి అనేది కనుక తెలియకుండా ఉంటే కనుక మన దగ్గర ఎక్కువ అమౌంట్స్ అనేది వసూలు చేసేస్తారు. ఇదైతే పక్కా ఫ్రెండ్స్ మార్కెట్లో జరుగుతోంది. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు జిఎస్టీ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఫైల్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్